దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఇది ఆడియన్స్ ఎవరు అడిగింది కాదు, నా పర్సనల్ క్వశ్చన్ అనమాట. సిక్స్త్ సెన్స్ అని వింటూ ఉంటాం, జరగబోయేది ముందుగానే మనకి తెలుస్తుంది, అది కళలో కొన్నిసార్లు ఉంది కదా విన్నాను, ఉంటుంది మనకి జరగబోయేది ముందుగా తెలుస్తుందని, ఇలా జరుగుతుందేమో జరుగుండొచ్చు, అంటే కరెక్ట్గా అదని కాకపోయినా ఏదో ఒక సూచిక దానికి తగ్గట్టుగా, అది తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అది కలైనా కావచ్చు, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కనిపించేవి కావచ్చు, ఇలా రకరకాలుగా. అసలు నిజంగా సిక్స్త్ సెన్స్ అనేది ఉందా, ఉంటే నిజంగానే ఫ్యూచర్ని మనకి కనిపించేలా చేస్తుందా, అది నిజమే అవుతుందా, ఇవి నా ప్రశ్న. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటిని పంచతన్మాత్ర అంటారు. ఈ పంచతన్మాత్రలే 5 సెన్సెస్ కింద వస్తాయి, ఇంగ్లీష్లో సెన్సెస్ అంటారు. ఇవి ఈ 5 సెన్సెస్ కూడా మనకి సాధారణంగా వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటాయి. శబ్దం ఎప్పుడు బయటది వింటాం కానీ అనాహత శబ్దం వినడానికి అసలు ఒకటి ఉందని తెలియదు, అది వినడానికి ట్రై, బయట గోల ఆపితే లోపల శబ్దం వినిపిస్తుంది అంటారు. అందుకే నవావరణ పూజలో, శ్రీచక్రంలో పూజలో చివరి పూజ నవావరణ అర్చన, అందులో చివరిలో అమ్మవారిని పూజ చేయడానికి ముందు లాస్ట్ బట్ మంత్రం ఏమిటంటే, అమ్మవారి పూజకు ముందు ఇది అనాహతనాద అనుసంధానం కరిష్యే అని ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటారు. దాని తర్వాతే పూజ మొదలవుతుంది. అప్పటికో 2 గంటలు పూజ చేసేసి ఉంటాం, అదంతా పూజ కాదు, ప్రిపరేషన్ బాడీని. అసలు పూజ 10 నిమిషాలు అని మా సిద్ధే లేక మా సిద్ధే అని మొదలెడతాం. అంచేత ఈ 5 సెన్సులు, వీటినే 5 సెన్సులు అంటారు. అసలు సెన్సే లేని వాడి సంగతి వేరే అనుకోండి, నిజంగా సెన్సే లేనివాడు అంటారు కానీ సెన్సే లేనివాడు ఎవడంటే 5 సెన్సులు మొత్తం ప్రపంచం మీదే పెట్టిన వాడి సెన్స్ లేదు. బహిర్ముఖంగానే ఉంది వాడు, పొద్దున్న లేస్తే ఇంకోడి గురించి మాట్లాడటమే, వాడు తెడు వీడి తెడు అందరికి కూడా ఇంచుమించులో ఇంకోళ్ళ గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా ఒక రోజు గడిచిందా అని ఆలోచించండి. అందరూ ఎంత ఆసక్తితో అసలు పక్కన వాళ్ళ విషయాల పైన, కొంతమందికి పొద్దున్న లేవగానే ఇంకోళ్ళ గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా గడిచిందా, ఏదో ఒక రకంగా ప్రపంచానికి అదే జ్ఞాన్యాంబి చేతాంసి దేవి భగవతి ఈశా బలాద్ ఆకృషమోహాయ మహామాయా ప్రేక్షతి అని అంటుంది ఆవిడ చేసి, పై ఆవిడ చేసి జగత్కిలాడి చేసి మాయ ఇది. ఈ 5 సెన్సులు పెట్టి 5 సెన్సులు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదల్లభ అని చెప్పింది ఎక్కడో మధ్యలో రహస్యంగా, లోపలికి ఉపయోగించాల్సింది పోయి ఆవిడ పెట్టిన మాయ వల్ల బయట కనెక్ట్ అవుతున్న వల్ల ఈ 5 సెన్సులు ఉన్నా కూడా సెన్సే లేని వాళ్ళ తయారవుతున్నాం. సెన్స్లెస్ పర్సన్ ఉంది కానీ ఎందుకు పని లేదు, నా గురించి అసలు నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఇది నాకు అవసరమా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కోరిక కోసం నేను ఎంత కష్టపడ్డాను, నిజంగా నాకు సుఖపడ్డానా లేదా. ఇప్పుడు మరోలా అనుకోకండి, ప్లెజర్ ఇన్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ అంటారు. మేకప్లే ఉన్నాయి, ఆడవాళ్ళు అందరూ క్షమించాలి, ఫేషియల్ నేను చాలా అందంగా కనబడ, అందం లేదు పెయిన్ వెళ్ళి 5,000-6,000 కనబడి గోల్డెన్ పేజ్ ఉంటాయి కదా, శాండల్వుడ్ హైడ్రా ఫేషియల్ ఇప్పుడు కొత్తగా ఉంది ఫేషియల్, వాళ్ళు అంటారు ఏమంటే సోప్తో కడుక్కుంటే పోతుందని. ఇంక అక్కడ ఆ ప్లెజర్ మాత్రం ఒకసారి ఓ నిమిషం ఉంటుంది, పోతుందేమో పెయిన్. ఓ, ఈ 2 పెయిన్స్ మధ్యలో ఉండేదేనా? సో ఈ సెన్సులన్నీ నేను బయట ఉపయోగించుకోవడం వల్ల నాకు శాంతి లేకుండా పోయింది. కానీ శ్రీ విద్య అనబడే గొప్ప ఉపాసన వల్ల, ఎప్పుడైనా అవకాశం ఉంటే శ్రీ విద్య గురించి మాట్లాడుకుందాం, గొప్ప ఉపాసన వల్ల ఈ సెన్సులన్నింటినీ
లోపలికి తీసుకోవడం తెలుస్తుంది. ద్రాం గ్రీం క్లీం బ్లూం సహ అని ఈ ఐదు సెంతులకి ఐదు ముద్రలు ఉన్నాయి. ఈ ఐదు ముద్రలు చూపిస్తూ అమ్మవారితో అనుసంధానం చేస్తే అమ్మ ప్రతి శబ్దంలోనూ నిన్నే చూసి అనుగ్రహం నాకు కలిగించు అని చెప్పి అట్లా వెళుతుంది దాని వర్ణన అంతా. శబ్దము ఈ కుర్చీలో కూర్చున్నాను అనుకోకూడదు. హ్రీం ఆధారశక్తి కమలాసనాయ నమః. అమ్మ నీ ఒళ్ళో కూర్చున్నాను తల్లి. ఆహా, కుర్చీలో కూర్చున్నా కూడా అమ్మ ఒడి అనుకుంటే కుర్చీని నేను క్లాత్ పెట్టి పటా పటా కుట్టి శుభ్రం చేయను, ఇలా శుభ్రం చేస్తాను. ఇది ఐదు సెన్సులు లోపలికి వెళ్ళడం. ఎక్కడ చూసినా అమ్మ లోపలికి వెళ్ళి నా గురించే నేను ఆలోచిస్తూ, అంటే నేను ఎవరిని ఎందుకోసం పర్పస్ ఏమిటి అని ఆలోచించగలిగినప్పుడు అప్పుడు మీరన్న సిక్స్త్ సెన్స్ వస్తుంది. అదేమిటి, ఈ భూమండలానికి అతీతంగా పైన ఉంటుంది. ఇది శ్రీచక్రంలో ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఈ ట్రయాంగిల్కి పైన ఏముంది, బిందు. ఈ బిందువే ట్రయాంగిల్ గా విడిపోయింది. అంచేత బిందువుకి తెలుస్తుంది ఏం జరుగుతోందో, నడిపేవాడు నడిపించేవాడు అన్ని వాడే, ఏం చేసావు అన్ని బ్యాలెన్స్ షీట్లు అక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఆ సిక్స్త్ సెన్స్ కనెక్ట్ అవుతుంది. ఎందుకు, ఈ ఐదు సెన్స్ లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి. వీడికి ప్రపంచం ఉండదు కాబట్టి ఆ పై మండలంలో కలుస్తారు. అప్పుడేమిటి, జరగబోయేది కూడా తెలుస్తుంది. కానీ అక్కడ ఒక చిన్న ప్రమాదం ఉంది. ఈ ఐదు సెన్సులు కరెక్ట్గా ఉపాసన చేయకుండా అప్పుడప్పుడు సిక్స్త్ సెన్స్ వస్తూ ఉంటుంది కొంతమందికి, మధ్యలో లీక్ అవుతున్నట్టు. వాడేంటి తట్టుకోలేడు. ఇప్పుడు రేపు పోతామని ఎవరికైనా తెలిసిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, మృత్యుంజయ హోమం మృత్యుంజయ హోమం చేస్తారు. కానీ సిద్ధంగా మునుల్లాగా జపం చేసుకుంటూ కూర్చోమని చెప్పండి, సిక్స్త్ సెన్స్ అంటాం కానీ అది తట్టుకోగలిగిన శక్తి రావాలి. నేను శక్తి రావాలంటే సరైన ఉపాసనతో ఈ ఐదు సెన్సులు లోపలికి వెళ్ళినప్పుడు, అప్పుడు గణపవరం భీమవరం దగ్గర ఉంది ఆయన, ఒక ఆయన ఫలానా రోజు చచ్చిపోతానని చెప్పి అందరికీ ఉత్తరాలు రాసి కార్డులు, ఆ రోజుల్లో కార్డు రాసి అందరినీ పిలిచి వాళ్ళు భోజనాలు పెట్టి నిజంగా జరిగింది, నేను మీ సిక్స్త్ సెన్స్ అనేది నేను చెప్తున్నాను అన్నీ అయిపోయింది. టవల్ పాక్ వేసుకున్నాడు, మధ్యలో మండువా లోగలి కూర్చున్నట్ట భార్య కేసు చూశారు, మరి నేను ఉంటాను అన్నట్ట కళ్ళు మూసుకున్నాడు, టాప్ అని కపాల మోక్షం అయి పోసేశారు. ఇది సిక్స్త్. మరి ఆ సెన్స్ చేయగలగాలి. దానికేంటి, మనం ఈ మధ్యలో లీక్ అయ్యి ఏదో కళ్ళలో వస్తుంటే అదేదో సిక్స్త్ సెన్స్ అనుకుని ముందు రాబోయే చెడు జరుగుతుంది అనుకుంటాం. ఈ సిక్స్త్ సెన్స్ ని చెడుకు ఉపయోగించకుండా మంచికే ఉపయోగించుకుంటే కొన్నాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదైనా మంచి జరుగుతుంది అని వచ్చింది అనుకోండి, బాగానే మంచి జరుగుతుంది. చెడు వచ్చింది అనుకోండి, సరిగ్గా నాకు ఆలోచించడానికి ఏదో వచ్చింది అనుకోవాలి. అంచేత సిక్స్త్ సెన్స్ అన్నది సరైన సాధన లేకపోతే అది ఒకప్పుడు విపరీతంగా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. భవిష్యత్తుని గురించి మనకి ఆలోచించొద్దు, మనకు ఉన్నది వర్తమానం. ఇప్పుడు మీకు నాకు ఉన్నది ఇదే, ఇది అని గ్రహించేటువంటి భూతమైపోతుంది. భవిష్యత్తు లేదు, భూతము లేదు, వర్తమానం. అందుకే శివుడు మూడో కన్ను తెరిచి ఎవరిని దహించాడు, మన్మధుడు. మనస్సుని వధించేవాడు మన్మధుడు. ఆ మన్మధుడు బాణాలు ఐదు, అవే ఐదు సెన్సులు. ఆ ఐదు సెన్సుల వల్ల వాడు మనస్సు మధించి మనం కొట్టుకుంటున్నాం ఐదు సెన్సుల్లో. ఇది భూతము పాస్ట్, ఇది శివుడు పెయిన్. లోపలికి వెళ్తే ఎప్పుడైనా పెయినే, చిన్నప్పుడు ఎంత బాగుండేవాడిని, బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు ఆనందపడాలిగా ఆనందం గురించి, అప్పుడు ఆనందం గురించి ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఇది ఎవడో ఆలోచించడు. ఇది ఫ్యూచర్ ఫ్రస్ట్రేషన్, భయం రేపు ఏమవుతుందో, ఈ వీడియో సక్సెస్ అవుతుందో లేదో, భయం భయం భయం. పెయిన్ ఫ్రస్ట్రేషన్, ఫ్యూచర్ ఫ్రస్ట్రేషన్, పాస్ట్ పెయిన్, ఈ మూడో కన్నే ప్రెసెంట్ వర్తమానం. ఇది పీస్. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు మనం దహించేటంటే మనం కూడా శివుడు అవ్వచ్చు. వర్తమానంలోనే ఉన్నప్పుడు ఈ సిక్స్త్ సెన్స్ అనేది మనకు కంట్రోల్లోకి వస్తుంది.
భవిష్యత్తు లేదు, ఈ భూతం లేదు, వర్తమానమే. వాడికి ముందు తెలిసినా సరే ఏం పట్టించుకోడు, కళ్ళలో ఏదో వచ్చినా సరే సరే అనుకుంటాడంతే. పది మంది చెప్పి ఇది ఏమవుతుందండి, ఇలా కనబడిందండి, ఇది మంచా కాదా అని అడుక్కోకూడదు. అది సిక్స్త్ అనిపించుకోదు. అది ఒక అతీతమైన స్థితి అని భావించినప్పుడు అప్పుడు మన్మధుడు దహించబడి మనకి శాంతి వస్తుంది. అంచేత ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సిక్స్త్ సెన్స్ అనేది, ఈ ఐదు సెన్సులు నాకు లోపలికి వెళ్ళినప్పుడు, వర్తమానంలో ఉండే స్థితి నాకు లభించినప్పుడు, అప్పుడున్న స్థితినే నేను సిక్స్త్ సెన్స్ అని, అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ప్రతిదీ నెడదవల్లో ఒక గొప్ప సిద్ధాంతి ఉండేవారు, లేరు ఆయన. 13 ఏళ్ల వరకు వాళ్ళ కూతురు జాతకం రాశారు. వాళ్ళ ఆవిడ అడిగారు ఎందుకండి, తర్వాత అవసరమైతే రాద్దాం అన్నారు. వెళ్ళిపోయింది ఆ పిల్ల 13 ఏళ్ళకి. సిక్స్త్ సెన్స్ తట్టుకోగలగాలి కదా, మరి తీసుకోగలగాలి, నిజమే అది. అంచేత ఈ 5 సెన్సెస్సే మనకి రియాక్షన్ ఉంటుంది, ఇది తిరిగితే చేయాలి చేయాలి. ఈ సిక్స్త్ సెన్స్లో రియాక్షన్ లేదు, కేవలం ద్రష్ట. ఇది ద్రష్ట, ఆ ద్రష్టగా మెరగడమే సిక్స్త్ సెన్స్ అనమాట. చక్కటి వివరణ అండి. ఏవో అపోహల్లో అంతా ఇదిగా ఉంది, అంతటి ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఈ ఆలోచన భావన మరి ముఖ్యం, చక్కగా వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.